వెంకటమ్మ గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం నుండి 19, 20, 21 19వ అధ్యాయం అయిపోద్ది. ప్రకటన 19వ అధ్యాయం 19వ వచనం నుండి ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును దాని వెనక భూరాజులను వారి సేనలను కూడి ఉండగా వారిని వెంబడించే సేనలను కూడి ఉండగా చూచితిని. దేవునిపై యుద్ధానికి, క్రీస్తుపై యుద్ధానికి, కరెక్ట్ గా చెప్పాలంటే క్రీస్తుపై యుద్ధానికి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసము పక్షులన్నయు కడుపారా తినెను. కిందట వారం క్రూరులైన అవిధేయులైన మనుషులందరిపైన ప్రకృతి చేసిన తిరుగుబాటు, అది మీరు లాస్ట్ వీక్ విన్నారు. క్రూర మృగం క్రీస్తుతో యుద్ధం చేయటానికి, ఎందుకంటే యేసుక్రీస్తు కూడా యుద్ధం చేయటానికి వచ్చాడు. 11వ వచనంలో 19వ అధ్యాయంలో 11వ వచనంలో పరలోకము తెరువబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అని నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఈయన యుద్ధానికి వచ్చాడు, యేసుక్రీస్తు వారు యుద్ధానికి వచ్చారు. 13వ వచనం వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. 14 పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండరి. యేసుక్రీస్తు నిజమైన క్రైస్తవులు పరలోకం నుండి వస్తున్నారంటే దేవదూతలు కాదు, ఎందుకంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, భూమి మీద దేవుని కొరకు బ్రతుకుచున్నవారు క్రైస్తవులు, దేవుని కొరకు యుద్ధం చేసేవారు, దేవుని కొరకు యుద్ధం చేసేవారు. ఈరోజు మనం సాతానుతో యుద్ధం చేస్తున్నాం. ఎవరిని మింగుదునాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడు వాడు, ప్రస్తుతం భూమి మీదే ఉన్నాడు, మన కోసమే తిరుగుతున్నాడు, మనల్నే చంపుకు తింటాడు. ఇక దీని మాయలో పడిన వారు, విశాల మార్గమున పోయేవారు అనేకులు, అనేకులు వెళ్తారు, కానీ ఇరుకు మార్గమున పోయేవారు కొద్దిమంది. అంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా కూడా సాతానును వెంబడిస్తుంది, సాతాను క్రింద ఉంది. వారి మనోనేత్రాలు వెలిగింపబడి క్రీస్తు సువార్త ప్రకాశము ఆ మనోనేత్రములు వెలిగింపబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనము కలిగించింది. క్రైస్తవులు మనకు దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడు, 66 పుస్తకాల్లో లేనిది తెలియనిది ఇంకా దేవుడు చెప్పవలసింది వేరేగా ఇవేమీ లేవండి అన్నీ చెప్పేశాడు. కాకపోతే మనం వెతకటం లేదు, మనం చదవటం లేదు, మన పరిశోధన లేదు, కనుక మనకు అర్థం కాదు బైబిల్. ఎవరో చెప్తే విందాం అని ఏదో ఆదివారం ఒకసారి గుడికి వెళ్ళి ప్రసంగమైన ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళకి బైబిల్ అస్సలు అర్థం కాదు. నామకార్థ వేషధారణ క్రైస్తవ్యం అది. ఈ క్రైస్తవ్యం నమ్మకమైంది కాదు, విధేయులైన పిల్లలు కాదు, కనుక
దేవుని వెనుకొన్న సైన్యాలు క్రైస్తవులు, సాతాను వెనుకొన్న సైన్యాలు దురాత్మల సమూహాలు. అది ఆ దురాత్మల సమూహాలతో పాటు భూమి మీద తనను నమ్మిన వాళ్ళు, తనను వెంబడించేవాళ్ళు, ఇరు వర్గాలు బలమైన వర్గాలే. కాకపోతే దేవుని వెనక క్రీస్తు వెనుకొన్న సంఘం సైన్యం చిన్నది, సాతాను వెనుకున్న సైన్యం యావత్ ప్రపంచం. కనుక యుద్ధం చేసేవాడు మన నాయకుడు క్రీస్తు కనుక, బలవంతుడు కనుక, తండ్రి పంపగా వచ్చినవాడు కనుక, సృష్టికర్త జ్యేష్ఠ కుమారుడు కనుక, ఆయన మనకు రాయించి ఇచ్చిన దైవగ్రంథంలోని సందర్భాలన్నీ మనం చదువుకున్న తర్వాత వాడు ఎంత భయంకరుడైనా వాడిని మనం ఎలా నేల కొరిగించాలి అనేది మనకు నేర్పించాడు కనుక, మనం బైబిల్ చదవటం ద్వారా దేవుని దివ్యవాక్యాన్ని పరిశోధించడం ద్వారా సాతాన్ని వెళ్ళగొట్టగలం. ఎందుకంటే సాతాన్ను దేవుడు శీఘ్రముగా మీ పాదముల క్రింద చితుకు తొక్కిస్తాడు అన్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన అభయం అలానే అందరి పాదాల కింద కాదు, దేవునికి లోబడిన వారి పాదాల కింద, నిజమైన క్రైస్తవుల కింద, నామకార్థ, వేషధారణ, అవకాశవాదన, అవసరాలు బట్టి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళంతా క్రైస్తవులుగా పిలువబడతారు, క్రైస్తవులను చెప్పుకుంటారు కానీ క్రైస్తవులుగా. కనుక ఈరోజు ఈ రెండు సైన్యాల మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇది ఎప్పుడో జరగవలసిన యుద్ధం గురించి దేవుడు చెప్పటం లేదు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చేసాడు, ఆయన వెనక సైన్యాలు మనం ఉన్నాం క్రీస్తుతో కలిపి యుద్ధం చేయటానికి. సాతాను సిద్ధమయ్యాడు, వాడి సైన్యంతో పాటు భూ సంబంధమైన వారిని, భూరాజుల్ని, మరి భూలు భూమి మీద గొప్పవాళ్ళు ఆయనకు అనుకునే వాళ్ళని, పెద్దలు అనుకునే వాళ్ళని, వాళ్ళందరినీ వాడు తన వెనకే వేసుకుంటాడు. అయితే ఇక్కడ యుద్ధానికి సిద్ధపడింది 19వ అధ్యాయంలో ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితనే అంటున్నాడు. చూడండి, కూడి ఉండగా సూచితని అంటున్నాడు. ఒకసారి చూద్దాం 11వ అధ్యాయం 7వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనాల్లో ఈ క్రూర మృగం గురించిన సందర్భాలు రాయబడ్డాయి ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 7వ వచనం కానీ 13వ అధ్యాయం 1వ వచనంలో కానీ ఈ క్రూర మృగం గురించి చెప్పబడింది. క్రూర మృగము అంటే, క్రూర మృగం అంటే నేను ఒక విషయం మీకు చెప్పాను అప్పుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 7వ వచనం చదువు. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చే క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించేసింది వారిని చంపను. 13వ అధ్యాయం 1వ వచనం వల్ల చదివితే ప్రకటన గ్రంథంలో 10 కొమ్ములు, 7 తలలు గల క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట సూచితని. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తల మీద దేవదోషణకరమైన పేర్లు ఉన్నాయి. ఇది ఎవరు అనుకున్నారు? 11వ అధ్యాయంలో చెప్పబడిన క్రూర మృగం ఎవరు అనుకున్నాం? ఏమనుకున్నాం? మనీ, కరెన్సీ. క్రూర మృగం అంటే కరెన్సీ, మనుషులు క్రూరంగా చంపుతుంది. అందుకే క్రూర మృగాన్ని ఆ రకంగా రూపకాలంకారంలో ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న యోహాను గారికి పరిశుద్ధాత్మ దేవుడు డిక్టేట్ చేశాడు. 13వ అధ్యాయం 14వ వచనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఈ క్రూర మృగం గురించి వివరణ కావలిస్తే 13వ అధ్యాయం 14వ వచనం నుండి, కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగం దానికి ఒక ప్రతిమ చెయ్యాలని అది భూనివాసులతో చెబుతూ ఆ మృగము ఎదుట చేయుటకు
తనకు ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులందరినీ మోసపరుస్తుంది. ఆ మృగం ప్రతిమ మాట్లాడుతుందని, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని అది చంపేస్తుందని, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను. కాగి కొద్దివారు గాని గొప్పవాళ్ళు గాని ఎవరైనా ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరు దాని పేరుట ఒక సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవరికి అధికారము లేకుండానట్లు చేసింది. క్రయ విక్రయములు అంటే మార్కెటింగ్. ఇప్పుడు మీకు ఇది కరెన్సీ అని గుర్తురావాలి. ఇది కరెన్సీ, బొమ్మ, విగ్రహం, ప్రతిమ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బొమ్మ. అమెరికా డాలర్ దాని బొమ్మ వేరు, అంతే కదా. మరి ఇండియా రూపీస్ దాని బొమ్మ వేరు, రష్యా రూబుల్ మళ్ళా ఉండదు, అది ఆ కరెన్సీ వేరు, దాని బొమ్మ వేరు, దాని రంగులు వేరు. ఇంగ్లాండ్ పౌండ్స్ దా కరెన్సీ వేరు, దాని బొమ్మలు వేరు. ఈ కరెన్సీ నోటు ఉంటేనే క్రయ విక్రయములు చేయుటకు వారికి అధికారము, ముద్ర ఉండాల. అది కుడి చేతి మీద ముద్ర ఉండాలి, నొసటి మీద ముద్ర ఉండాలి. ఈ ముద్ర ఉంటే మారతారు, అధికారం ఇస్తుంది, మీరు వ్యాపారం చేయొచ్చు, లాభం సంపాదిస్తారు, కోటీశ్వరులుగా మారిపోతారు. చూడండి, అన్ని మాయ యాడ్స్ వస్తుంటాయి సెల్స్లో, టీవీలో కానీ మాయ అడ్వర్టైజ్మెంట్స్, అంతా మోసం. ప్రజల్ని ఎలాగైనా ఇరికించేసి వాళ్ళ డబ్బు కొట్టేద్దామనే ఆలోచన ప్రతి వాడికి. కరెన్సీ ఒక్కసారి మళ్ళీ అది చదువునైనా 13వ అధ్యాయంలో 14 వచ్చిన నుంచి ఇప్పుడు మనీని మనసులో పెట్టుకొని ఊహించుకోండి. కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర మృగం దానికి ఒక బొమ్మ చేయాలని అది భూనివాసులతో చెబుతుంది. ఈ దెబ్బతిన్న ఈ మృగానికి, ఈ క్రూర మృగానికి, ఈ క్రూర మృగం ప్రతిమ బొమ్మ మీరు చేయాలి, మీరే చేయాలి బొమ్మ. దేశాల వారిగా బొమ్మలు చేసుకుంటారు, రాజ్యాల వారిగా బొమ్మ చేసుకుంటారు, అందరూ కలిసి ఒక బొమ్మ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారో మొత్తానికి దాని బొమ్మ రావాలి అని భూనివాసులతో చెప్పుతూ ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మనీ మనీ మీద చూడండి, ఎవరు మాట్లాడినా కోటీశ్వరుడు ఒకటికి సిద్ధపడుతున్నావా? ఏంటి, వీడి దగ్గర 10 పైసలు లేకపోయినా కోటి మాట వినగానే వీడేదో అయిపోతుంటాడు కోటీశ్వరుని అయిపోవాలని. ఎంత మాయలో జనాన్ని వాళ్ళు పెడుతున్నారు చూసండి, ఆశ చూపించి. ఆ మధ్య ఒక వాచి కావాలని అమెజాన్ లాంటి దాంట్లో దానిలో బుక్ చేశాం. ఆ వాచి సెల్లలో మాత్రం బాగుంది, చాలా చక్కగా ఉంది, అది తక్కువ ఖరీదు వేసాడు, 2000 3000 వేసాడు, తీర వాచ్ వచ్చింది. వాచ్ వచ్చేసరికి అది ఎంత ఉంది, గోడ గడియారం అంత ఉంది. అంటే నా చేతికి తగిలించుకున్నా, చేతికి తగిలించుకుంటే వాచ్ ఇలా ఉండాలి, ఇంత కొండలా ఉంటే. మనం కాదు, ఎవడో రజలర్స్కి పనిచేస్తాయి అవి, మళ్ళంటి వాళ్ళకి పనికిరావు. అలాంటి వాచ్ పంపించాడు. ఎందుకంటే దాని రేట్ ఎంత, 7,500. చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి, చెప్పే ధర ఒకటి. వచ్చేసరికి దాని ధర మారిపోతుంది, దాని రూపం మారిపోతుంది. ఇంకేం చేస్తాం? ఈ మధ్యని ఇందులో బుక్ చేస్తారు కదా మీరు ఆన్లైన్ షాపింగ్, చాలా బోగస్ అండి, ఇంచుమించు
చాలా బోగస్, 75% బోగస్ ఉంటుంది. బొమ్మలో ఇంత పెద్ద గిన్నేశాడు, ఆ గిన్నెలో చిన్న వెండి గిన్నెలా దాన్ని చూపించాడు ఫోటోలో, అందులో ఒక స్పూన్ పెట్టాడు. తీరా ఆడేం చేశాడు తెలుసండి, ఒక అందమైనటువంటి సెంటిపుడ్లు ఎలా ఉంటాయి చక్కగా లోపల చక్కటి అందమైనటువంటి ప్యాకింగ్లో, అట్టపెట్లు అట్టపెట్లు అలాంటి పెట్టెలు పెట్టేసి ఆ గిన్నె స్పూన్ అందులో పెట్టాడు. కానీ అది వెండి గిన్నె కాదండి, ప్లాస్టిక్. దాని మీద సిల్వర్ కోటెడ్, దానిలో స్పూన్ మాత్రం మెటల్ ఐరన్ నికెల్, స్టీల్ కోటెడ్ స్పూన్, స్టీల్ కోటెడ్ గిన్నె, ప్లాస్టిక్ గిన్నె. నాతో అంటుంది ఎంత బొమ్మ వేసాడండి, ఇదేంటి ఇంత చిన్న గిన్నె పంపాడు అన్నది. అంతే, అది తిండి గిన్నె వెండి గిన్నె కాదు, మోసం అండి, అంతా మోసం. అరిచేతి మీద ముద్ర ఎంచుకోవాలట, నొసటి మీద ముద్ర ఉండాలట, ఈ రెండు చోట్ల దాని ముద్ర ఉంటేనే క్రయ విక్రయములు చేయటకు మీకు అధికారం ఇస్తుందట. అది అంటే కరెన్సీ, అది ఉంటే కదండి మనం. ఇప్పుడు మనిషికి విలువ రూపాయికి విలువ అంటే నెత్తి మీద రూపాయి పెట్టినా చల్లడంటాం. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని మాటలు ఉపయోగించుకుంటాం, నెత్తి మీద రూపాయి పెట్టినా వీడు చెల్లుబాటు కాడని. అంటే మనిషికి విలువ లేదు, మనీకి విలువ ఉంది. ఆ మనీ గురించే ఈ ప్రస్తావన అంతా. క్రూర మృగం అంటే మనీ. మనీ ఎవరి దగ్గర ఉంటుంది? భూరోజుల దగ్గర, దోపిడీగాళ్ళ దగ్గర, నరహంతకుల దగ్గర, దందాగాళ్ళ దగ్గర, ప్రజానాయకుల దగ్గర. చూడండి డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? చూడండి పేదవాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది డబ్బు? మీ దగ్గర నా దగ్గర ఎందుకు ఉంటుందండి డబ్బు? డబ్బు కట్టలు కట్టలు కట్టలు, ఎక్కడ పడితే అక్కడే. ఒక కంపెనీ వాడు, లాస్ట్ మంత్ న్యూస్లో పడింది, ఒక కంపెనీ వాడు రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రెండు కొని ఆ రెండింటి నిండా ఇల్లు, రెండు ఇళ్లలో రెండు గదుల్లో రెండు అన్నిట్లో మొత్తం గది అంతా తలుపు తీస్తే కరెన్సీ. అలాంటి ఓన్లీ 500 నోట్స్ కట్టలేనండి. 40 కోట్లు భద్రపరిచాడు, బ్లాక్ మనీ కరెన్సీ ఉన్నవాళ్ళు మోసగాళ్ళు. మనం ఎవరిని మోసం చేయలేం కదండి. ఒకవేళ షాపుడు మనకు ఒక రూపాయ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా మనం తిరిగి ఇచ్చేస్తాం, ఎక్కువ ఇచ్చేస్తాం ఆయన తీసుకో అని. కనుక వీడు సైన్యాన్ని ఎలా ఎవరు ఎవరిని వెంట పెట్టుకొచ్చాడు 19వ వచనంలో? ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనలతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. డబ్బును వాళ్ళందరినీ వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, ఏ దేశంలో ప్రభుత్వం నిలబడాలన్నా పెట్టుబడిదారులు ఓకే చెప్పాలి. పెట్టుబడిదారులండి, ఏ ప్రభుత్వం రావాలనే నిర్ణయించేది పెట్టుబడిదారులు, ప్రజలు కాదు. మనం అనుకుంటాం అమాయకంగా ప్రజలని, ప్రజలకైనా నోటు ఇవ్వకపోతే ఓటు ఇవ్వరు. నాకు డబ్బులు వద్దండి నేను నోటు వేస్తాననేవాళ్ళు కష్టం అండి, సమాజంలో కనిపించరు. దేవుని పనులంటే మాత్రం మనం రాం కదండి, వెళ్ళలేం. అదే సమాజంలో కరెన్సీ, కరెన్సీ అనేది మనకి వస్తుంది అనే విషయం మనకు తెలుసుంటే మాత్రం మనం తప్పనిసరిగా వెళ్తాం ఆ 4 రాళ్ళు అయినా తెచ్చుకోవటానికి. వీళ్ళు పేదవాళ్ళు ఇళ్ళు, కానీ భూరాజులు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ఇండియాలో ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని కోట్లు ఇవ్వాలి. మీరు గెలవాలని గెలిపించాలంటే వాళ్ళే కావాలి. అంతేకాని కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు గొప్పతనం వాళ్ళు గెలిచేస్తారని మనం అనుకుంటే మన పొరపాటు. గెలవటానికి పెట్టుబడిదారులు, టాటా బిర్లా చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా మన ఇండియాలో. అనిల్ అంబానీ గారు అమెరికాలో ఇల్లు కట్టించుకున్నారట, మళ్ళానా లండన్లో ఇల్లు కట్టించుకున్నాడు. ఏ బొంబాయిలో చాలా పెద్ద బిల్డింగ్ కట్టాడు,
భలే కట్టాడు, ఎన్నో కోట్లు దానికి. ఇక్కడ ఇల్లు కట్టాడు, జస్ట్ లాస్ట్ ఇయర్ కట్టాడు ఆ ఇల్లు. మళ్ళా లండన్లో మళ్ళా ఇల్లు కనుక కట్టించుకుంటున్నాడు. కోట్లండి వాడి దారి, కోట్లు, మల్టీ మిలియనర్. ఒక అమెరికాలో ఒక పార్టీ రావాలంటే అమెరికాలో ఉన్న కోటీశ్వరులందరూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి. మనీ మద్దతు, మనీ మద్దతు. ఒక ఇండియాలో ఒక పార్టీ రావాలంటే ఆ పార్టీకి ఈ కోటీశ్వరులందరూ మద్దతు ఇవ్వాలి మనీతో, అప్పుడు వాళ్ళు గెలుచుకుంటారు. ఏ దేశంలో ఒక అధికారం రావాలంటే, ఒకడు రాజు కావాలన్నా ఒకడు మంత్రి కావాలన్నా అది డబ్బుతోనే జల్లుతుంది. డబ్బు ఉండాలి, డబ్బు లేకుండా పలుకుబెడితే ఎవరు రారు. ఇది దేవుడు చెప్పిన వేదం, మహాజ్ఞానం. కనుక క్రీస్తుతోనూ మనతోనూ యుద్ధం చేయటానికి, ఈరోజు మనతో యుద్ధం చేయడం, ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం, యుద్ధరంగంలో ఉన్నాం మనం. భూమి మీద ఈరోజు క్రైస్తవులు యుద్ధరంగంలో ఉన్నారు. మనతో యుద్ధం చేయటానికి డబ్బున్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎన్ని పెడుతున్నారు? చాలా పెడుతున్నారు. వాళ్ళతో చాలలేం మనం, వాళ్ళని గెలవలేం మనం. ఎందుకంటే గెలుపు కరెన్సీ ఇవ్వాలి. మన సత్యం ఇవ్వదు, మన వాక్యం ఇవ్వదు. మనం నిలబడినంత వరకే మన వాక్యం మనల్ని బలపరుస్తుంది. మరి ఎదుటివాడు నిలబడాలి కదా, ఎదుటివాడు నిలబడడానికి వాక్యాన్ని విండు. నాకొద్దు, నువ్వు ఇక్కడ చెప్పదు, నువ్వు వెళ్ళిపో. దేవుని పిల్లలారా, అది చేసే యుద్ధం చూడండి. 19వ వచనంలో, ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయటకే, అంటే మనతోని క్రీస్తుతోని, అంటే మనతో యుద్ధం చేయడానికి ఆయన కనబడకుండా మన మధ్య ఉన్నాడు. ఆయన కనబడకుండా మన మధ్య ఉన్నాడు. ఆయన కనబడకుండా వాక్య రూపేణా మన మధ్య ఉన్నాడు. అంతే కదండి, ఎవరైనా మాట్లాడాలన్నా వాళ్ళకు జవాబు చెప్పాలన్నా దేవుని వాక్యం కావాలి మనకి. దేవుని మాటలు మనం చెప్పాలి. అదే క్రీస్తు వాక్యము, సత్యము, జీవము. నేనే మార్గం అన్నాడు ఆయన, నేనే సత్యం అన్నాడు. సత్యం అంటే వాక్యం. నేనే వాక్యాన్ని, ఆది యందు వాక్యం, వాక్యము దేవుని యందు, వాక్యము దేవుడే. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య రావటం వాక్యం. వాక్యం మనతో ఉంది, అంటే క్రీస్తు మనతో ఉన్నాడు, మనతో ఉండి యుద్ధం చేస్తున్నాడు. మనం సాతాన్ని గెలుపుతున్నావా లేక మనం ఓడిపోతున్నావా? మనం ఆలోచిస్తా అండి, మన ఆత్మ విమర్శ మనం చేసుకుంటే చాలా కష్టపడ్డారండి ఆడపిల్లలు. ఈవేళ నలిగిపోయారు, కానీ క్లాస్ కొనకుండా వెళ్ళిపోయారు. వినకూడదా? ఇంత మంచి మాటలు, ద సీక్రెట్ ఆఫ్ సాటన్, ద సీక్రెట్ ఆఫ్ వార్ బిట్వీన్ గాడ్ అండ్ డెవిల్, ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన మాటలు. ఇవన్నీ మనం చదువుకుంటాం. అంటే ఎవరో దీన్ని విభజించి చెప్పగలిగిన వాళ్ళు కావాలి కదా, ఉన్నది ఉన్నట్టుగా. లేదా ఏదో కథలు చెప్పకుండా, ఏదో దేవుడు నాకు కనబడ్డాడు ఏదో చేశాడని చెప్పకుండా. నీకు సాక్ష్య సాధానికి సాక్ష్యాలు ఉండవు, నీకు కనబడ్డావు. ఈ వారం ముగ్గురు వాక్యం చెప్తారు, ఆ ముగ్గురు మాటలు వినేసి వెళ్ళిపోదాం. సోమవారం పనిలేదు, మంగళవారం పనిలేదు, బుధవారం పనిలేదు, లక్షవారం పనిలేదు, శుక్రవారం పనిలేదు. 5 రోజులు ఫ్రీ. శనివారం ఒక 3 గంటలు, ఆదివారం మార్నింగ్ 1 గంట, ఆదివారం ఈవినింగ్ 3 గంటలు, టోటల్ 7 అవర్స్. 7 రోజుల్లో 7 గంటలు ఇవ్వలేరా దేవుని కోసం? అదే సంపాదన అనుకోండి, మనం వెళ్ళిపోతాం పిలవకముందే, అందరికంటే ముందు ఏమైపోయినా వెళ్ళిపోతాం అక్కడికి. అంటే కరెన్సీకి ఉన్న పవర్ అది, సాతానుకు ఉన్న పవర్. మీలో ఎవరన్నా దేవునికిని సిరికిని దాసులుగా ఉండున్నారు? మతస్వార్తలు అండి, మీరెవరున్నా దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఎవరో ఒకరు ద్వేషిస్తారు. సిరిని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తే సిరిని ద్వేషిస్తారు. మతస్వార్త 6:24.
ఎవడను ఇద్దరు యజమానులు ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నారు అతడు ఒకని ద్వేషించి ఒకని ద్వేషిస్తాడు యజమానులు ఒక యజమాని ద్వేషిస్తాడు ఒకని ప్రేమించును ఒక యజమాని ప్రేమిస్తాడు లేదా ఒకని పక్షముగా ఉండి లేదు ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును ఒకని తృణీకరిస్తాడు మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనరు దాసులుగా ఉండనరు ఎటు నుండి ఎప్పుడు కూడా మన వాళ్ళు వాక్యానికి వేవేవరు మాయలు మంత్రాలు స్వస్థతలు ఇలాంటికే విలువిస్తారు కళ్ళ ముందు ఏదో జరిగిపోదు అంతా నాటకం మాయ జరుగుతుందని తెలియదు తెలియదు వాళ్ళకి ఎన్నిసార్లు 50 ఏళ్లుగా ప్రకటిస్తున్నాను మీ కళ్ళ ముందు మాయ జరుగుతుంది బెన్హిన్ లాంటి వాడు మారిపోయాడు నేను చేసే స్వస్థతలు తప్పని మీకు తెలుసు బెన్హిన్ నేను స్వస్థతలు చేశాను ఇంతకాలం దేవుడిని మోసం చేశాను ఇకపోతే దినకరం చచ్చిపోయాడు యేసు పిలుస్తున్నాడు రా అంటాడు ఇంకా ఆయన నాటకం ఎంతంత కాదు ఇక ఆయన కొడుకు పాల్ దినకరన్ 3000 కోట్లు 3000 కోట్లు లాస్ట్ ఇయర్ దొరికాడు ప్రభుత్వానికి లాస్ట్ ఇయర్ దొరికాడండి కడ్డీలు బంగారం దైవజనుడు కదా ఎందుకంటే అతనికి 3000 కోట్లు ఎక్కడండి యేసు పిలుస్తున్నాడని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నదంతా లాగుతాడు పెద్ద మాయ చెప్తూనే ఉన్నాను 50 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాను మోసం అని 50 ఏళ్ల తర్వాత పాల్ దినకరం దొరికాడు దేవుని పిల్లలారా వాక్యానికి విలువివ్వని సమాజం వాక్యానికి విలువివ్వదు డబ్బుకి విలువిస్తుంది ఆ డబ్బు ఇవ్వటానికి నువ్వు మోసపోవడానికి నిన్ను మాయ చేస్తుంది అది యుద్ధం ఎవరితో కరెన్సీతో ఎవరు చేయాలి క్రైస్తవులు చేయాలి చేస్తున్నారా వాళ్ళకి డబ్బు కావాలి ఒక ప్రకటన ఇచ్చాడనుకోండి టీవీలో మాట్లాడాడు అనుకోండి కింద నుంచి ఈ అకౌంట్ కింద నమ్మ ఇంత డబ్బు పంపించేయండి అది మీ పర్సనల్ అకౌంట్ అది మనమైతే ఎవరో రోగంతో ఉంటే ఆ రోగం వాళ్ళ తాలూకా నంబర్ ఇస్తాం మీకు చేతనైతే వాళ్ళకి సహాయం పంపండి అని మాకు పంపండి మేము పంపుతాం అనే పాలసీ మన దగ్గర లేదు ఎవరైనా ప్రాణాపాయంలో హాస్పిటల్లో ఉంటాయండి 1,00,000 రూపాయలు పంపించామంటే నా పిల్లలు నేను కాదు నా పిల్లలు పంపించారు ప్రేమ్ కుమార్ రామచంద్రపురం ఏమండి ఇంచుమించు 17,00,000 రూపాయలు పంపించారండి ఇల్లు కట్టేశారు కట్టించారు ఇల్లు కూడా కట్టిస్తున్నాం మనమే దాచుకోవడానికి అవసరం లేదు నాకు లోటు లేదు కోట్ల విలువ చేసి కోట్ల కోట్లు కోట్లు కూడా అక్కరకు రాని రోగాలతో ఎందరో చచ్చిపోతున్నారు సమాజంలో కోట్లు కూడా అక్కరకు రాని అంటే మందులు కొనలేని 1,00,000 రూపాయలు ఉన్నా సరే మందులు లేవు అలాంటి రోగాలు మనకు రాలేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆలోచించండి మీరు అప్పుడప్పుడు మనకు న్యూస్లో చెప్తుంటాడు ఈ బాబుకి తల్లికి చేతిలో ఉన్న బాబుని చూడండి ఇప్పుడు ఆయనకు 15 కోట్లు అవసరం మందుల కోసం వినిస్తుంటాడు మనకే మందులున్నా 1,00,000 రూపాయలు విలువ చేసే మెడిసిన్స్ ఉన్నా ఆ డబ్బు లేక చంపించుకుంటారు పిల్లలు చంపేస్తున్నారు చచ్చిపోతున్నారు పెద్దవాళ్ళు అంతే కదండి స్టీవ్ జాబ్స్ తెలుసు కదా ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం యాపిల్ సంస్థ అధినేత కోట్లు కానీ వాడికి వచ్చిన రోగానికి మందు లేదు ప్రపంచంలో ఈ మధ్య చచ్చిపోయాడు యాపిల్ సంస్థ సెల్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ మనకి ఎవరికి అలాంటి రోగాలు లేవండి అవునా కదా చెప్పండి మనకు అలాంటి రోగాలు ఉన్నాయా లేవు ఏదండి పారాసెటమాల్ 1 రూపాయి పెడితే పారాసెటమాల్ 2 రూపాయలు పెడితే పారాసెటమాల్ వేసుకుంటే ఫీవర్ పోదు చిన్ని చిన్ని రోగాలండి మనవి
చాలా చిన్న రోగాలు, తలనొప్పి, జ్వరం, దగ్గు, చిన్న చిన్న రోగాలు. ఇంకా వందల్లో వేల అంటే ఇంకా కొన్ని పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి. ఆ రోగాలు కూడా మనం అనుభవిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం. మన స్థాయి మించి మనకేమి రోగాలు రావట్లేదు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, మనకిస్తున్నాడు. ఆ రోగాలు లేకుండా మనల్ని అందరినీ కాపాడుతున్నాడు. మన దగ్గర ఎంత డబ్బు? ఒక రోగం వచ్చి నువ్వు నీ దగ్గర ఉన్న కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నువ్వు కోటీశ్వరుడువా? కాదు. నువ్వు కోటీశ్వరుడైనా సుఖం లేదు, బ్రతకవు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనం గొప్పవాళ్ళం, అలాంటి రోగాలు మనల్ని ఆవహించటం లేదు. దేవుడు చల్లగా మనల్ని కాపాడుతున్నాడు. కానీ వాక్యానికి విలువివ్వం, దేవునికి విలువివ్వం, దేవుని నమ్మకాల్లోంచి తొలగిపోతుంటాం. లోకానికి విలువిస్తాం, అందున్న మనీకి విలువిస్తాం, అందున్న అవసరాలకు విలువిస్తాం. కానీ బైబిల్కి కానీ వాక్యానికి కానీ దేవునికి కానీ విలువివ్వం. పనికెళ్తేనే జీతం. మీరు విన్నారా పాఠం? ఆ పని కోసం విడిచిపెట్టి వెళ్తేనే జీతం. బాగుంది, పనికి వెళితేనే జీతం, అంతే కదండి. మనం జోలికి వెళ్తేనే జీతం డబ్బులు, లేదంటే దేశం వదిలి మరో దేశం వెళ్ళినా అక్కడ కూడా మన దేశాన్ని మన వాళ్ళని వదిలి వెళితేనే మనకు జీతం. విడిచిపెట్టి వెళ్ళినందుకు ఏమిస్తారు? వాళ్ళు ఇవ్వరు. నువ్వు ఇక్కడ పనిచేయడానికి వచ్చావు, పనిచేయడానికి డబ్బులు ఇస్తాం. కానీ యేసుక్రీస్తు చేసిన వాగ్దానం అపూర్వమైనదండి. పేతురు గారు అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం, ప్రభువా మేము అందరినీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేంటి అన్నప్పుడు, నా నామమున అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తండ్రిని, తల్లిని, పిల్లల్ని, భూములు, ఇల్లు విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు విడిచిపెడితేనే నా దగ్గర డబ్బు, 100 రెట్లు విడిచిపెడితే నేను 100 రెట్లు ఇస్తాను. వీడు పని చేయకుండానే, పని చేయకుండా విడిచిపెడితేనే 100 రెట్లు. ఇదియో కాక ఇవే కాకుండా నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఇంత మంచి మాటలండి దేవుని మాటలు. ఎంత మంచివి, ఎంత మంచివాడు దేవుడు. ఎంత మంచి ఆఫర్స్ అండి ఆయనవి. ఆయన ఆఫర్స్ ఎవరికైనా అర్థమవుతున్నాయండి? ఒక బట్టల దుకాణం వాడు ఆఫర్ ఇచ్చేటట్టు కుమ్మేస్తారు బట్టల షాప్ని వెళ్ళి. ఒక టీవీ షాప్ వాడు, ఒక ఫ్రిడ్జ్ షాప్ వాళ్ళు, ఒక వాషింగ్ మిషన్ షాప్ వాళ్ళు ఏదైనా ప్రకటన ఇచ్చారనుకోండి, పర్సంటేజులు, దీపావళికి ఎంత ఎంత కట్ చేసేసుకుంటాం మేమని. 150,000 కొన్న టీవీ 60,000 మొన్న ఈ ప్రొజెక్టర్లు కొనడానికి వెళ్ళామండి. చర్చ ఓపెన్ చేస్తున్నాం, లాస్ట్ వీక్ ఓపెన్ చేసాం. ప్రొజెక్టర్లు కావాలి, అన్ని ప్రొజెక్టర్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రొజెక్టర్లు కొనడానికి వెళ్ళాం. అక్కడ వాళ్ళ ఆఫర్స్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయండి జనాలకి. 150,000 రూపాయలకు అమ్ముడుపోయిన టీవీ 65,000 ఇచ్చేస్తుంటున్నాడు. 65 ఇంచెస్, 65 ఇంచెస్ అంటే చిన్నదేం కాదండి. ఇది 75 ఇంచెస్ అండి. మా దగ్గర ఉన్నది అద్దం 4 పలకలుగా, 75. ఇంత పెద్ద టీవీ 1,50,000, 150,000 ఆఫర్స్ అండి. ఆఫర్స్గా ఆకర్షింపబడతాం. అమ్మో ఇంత తక్కువకి ఇంత పెద్ద వచ్చేస్తుందని. కానీ ఇంత గొప్ప వాక్యం, నన్ను వెంబడించేవాళ్ళు ఎవరినైతే విడిచిపెట్టారో, విడిచిపెట్టిన దానికి 100 రెట్లు నేను ఇస్తానంటున్నాడు ఆఫర్ అయినా. మా ఏటండి ఈయన ఆఫరు? మళ్ళా చదువు నిజంగా. తెసువార్త 19:29. నా నామము నిమిత్తం అన్నదమ్ములు వదిలేయండి, అక్క చెల్లెలను వదిలేయండి, తండ్రిని వదిలేను, తల్లినైనా వదిలేయండి, పిల్లలనైనా భూములైనా వదిలేయండి, నా ఇండ్లనైనను నా నిమిత్తము విడిచిపెట్టి నా దగ్గరికి వస్తే 100 రెట్లు పొందు. విడిచిపెట్టిన వాటి మీద 100 రెట్లు నేను ఇస్తాను ఆఫరు.
తెలియగాక ఏమండి ఒక ఎకరం వదిలేసాం అనుకోండి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి ఒక ఎకరం వదిలేసాం అనుకోండి 100 ఎకరాలు ఇస్తానన్నాడు ఆఫర్ ఇలేం ఆఫర్లు ఇచ్చారండి ఈరోజు చలన సరుకుని ఆఫర్స్ పెట్టి ప్రజల మధ్యకు తోసేస్తుంటారు ఓల్డ్ స్టాక్ ఏమండి బట్టల షాపుల్లోనూ చెప్పుల షాపుల్లో వెళ్తే మనం అబ్జర్వ్ చేస్తుంటాం కొన్ని బయట పడేస్తుంటాడు కొన్ని ఎంట్రన్స్లోనే బల్లలేసి పైన పడేస్తాడు ఇవండి ఆఫర్స్ ఉన్నవండి అవి ఏమండి 100 రూపాయలు ఉన్నది 20 రూపాయలుగా ఉంటుంది అక్కడ చెప్పులు ఇంత 100 రూపాయలు ఉన్నదాన్ని 20 రూపాయలకి ఎలాగిచ్చేస్తున్నాడు అనుకుంటున్నాడు అమాయకులు ఆ తయారై 3 ఏళ్ళు అయింది ఇంకా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోద్దు ఉంటే అంటింపులే కదండి అన్నని అన్న అంటింపులు కాలం చెల్లిపోగానే మెటీరియల్ వీక్ అయిపోద్ది బూట్లు నానుకోండి అడుగు భాగం వదిలేస్తుంది షోరూంలో మాత్రం నిగనగా మెరుస్తుంటుంది ఎక్కువ కాలం అయిపోయింది అది మెటీరియల్ తయారు చేసింది ఇన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ తయారైన రోజు తయారైన సంవత్సరం చెడిపోయే సంవత్సరం చెడిపోయే సంవత్సరం దాటిపోయినవన్నీ కూడా మీకు ఆఫర్స్లు పెడతారు మనకు సందడి చూసి అబ్బో వెలి వచ్చేస్తున్న ఆఫర్స్ అని ఇక బట్టలు అంటారా కొట్టు చూకుడు బట్టలు అండి అయిపోయింది చలకాలం అయిపోయింది ఆఫర్ అయిపోయింది అంటే దానికి ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇక అక్కడి నుంచి కొంతకాలంగా నాటిలు ఇంకా మనం ఆ షాపులో పెడితే ఇలా పట్టుకుంటే ఇలాగ వదిలేస్తుంది ఇలాంటి వాటికి మోసపోతున్నాం కదండి మరి మన యేసుక్రీస్తు ఇచ్చిన ఆఫర్ 100 times అంతటితో ఆపాడా ఇదిగాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు మీరు ఇక అదియుగాక 12 సింహాసనాల మీద అపోస్తలుడు 12 మంది కూర్చొని ఇస్రాయేలీలకు తీర్పు జడ్జిమెంట్ ఇస్తారు మీరు ఎంత పెద్ద ఆఫర్ అండి వదిలొచ్చిన వాళ్ళ గురించి 100 రెట్లు వెళ్ళి పనిచేసినందుకు సింహాసనాసీనులు రెస్ట్ ఇన్ పీస్ సమాధానంతో ఆనందంగా నిత్యత్వంలో ఉంటాం వీటిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారండి మనవాళ్ళు ఏమంటే చాలా కష్టపడ్డారు అని కాదన్నా కానీ వెళ్ళిపోయారు వంట చేసుకోవాలనో అలసిపోయేవనో వెళ్ళిపోవాలనో వినలేకో పట్టించుకోకో అంటే దీని మీద ఆసక్తి లేదు దీని మీద ఆశ లేదు వాక్యం వినాలని ఆశ లేదు భ్రాంతి లేదు దీని మీద మందు అలవాటైన వాడు అది లేకపోతే కిట్టకిట్లాడిపోతాడు వాక్యం అలవాటైన వాళ్ళు అది వినకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే వాక్యం లేకపోతే వాళ్ళు ఉండలేరు అందుకే వచ్చి కూర్చున్నారు లేకపోతే పేరు తీసేస్తారని కూర్చున్నారా వాక్యం వినాలి ఎవరి నోట ఎలాంటి మాటలు వస్తాయో ఆ మాటలు నా జీవితకాలానికి ఎంత బాగుంటాయో ఎంత రుచిస్తాయో అని మనం ఆలోచించగలగాలి ఓకే క్రీస్తు గుర్రం మీద ఉన్నాడు మనం గుర్రాల మీద ఉన్నాం యుద్ధానికి సిద్ధమయ్యాం ఇక క్రూర మృగం యుద్ధం చేయడానికి వచ్చింది ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిన యుద్ధానికి 2 సైన్యాలు సిద్ధపడతాయి మీకు చూపిస్తున్నాడు ఊహలో చూపిస్తున్నాడు ఇప్పుడు ఈరోజు మనకు యుద్ధం జరుగుతుంది వాళ్ళకి మనకి 2 సైన్యాలకి యుద్ధం జరుగుతుంది అందరూ క్రీస్తు సైనికులే నేల రాలిపోతున్నారు ఈ యుద్ధంలో ఎక్కువ మంది దేవుని పిల్లలే రాలిపోతున్నారు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురు కానీ అది వారి వలన కాదు నమ్ముతారా మనం ఎంత అపచయ పాలైపోతున్నామో నమ్ముతారా మీరు మనం ఓటమిని చూపిస్తున్నాం దేవుడికి మనల్ని నమ్ముకున్న మన దేవునికి ఓటమిని చూపిస్తున్నాం విధేయులైన పిల్లలమైన మనము సాతాను నిద్రించి పోరాడవలసిన మనం వీర సైనికునిగా మనం యుద్ధం చేయవలసిన మనం దాని కాళ్ళ కింద తొక్కబడుతున్నాం
మన కన్న తండ్రికి అపఖ్యాతిని మిగిల్చాం, ఆయన సంతోషాన్ని దుఃఖమయం చేశాం. ఇరవై, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసిన దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగం ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతో వేయబడిరే. మనం చేర్చటం వల్ల కాదండి, మనం యుద్ధం చేసి దాన్ని నరకగుండంలో తోయలేదు. మనం మనం పడిపోయాం, ఓడిపోయాం, ఓటమే. కానీ మన తండ్రి చాలా గొప్పవాడు, బహు పరాక్రమవంతుడు, బహు బలశాలి. ఆయన బాహువులు చాలా పెద్దవి. ఆయన ముందు ఎవరు నిలవలేరు. ఆయనే క్రీస్తును పంపించాడు మనకు తోడుగా. ఆ క్రీస్తే ఎవరిని పంపించాడు అగ్నిగుండానికి? మృగమును దాని సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకుని వారి, మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచు అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే పడవేయబడిరి. మనం ఓడిపోతే తలదించుకున్న దేవుడు శత్రువును మాత్రం బ్రతకనివ్వకుండా అగ్నిగుండంలో వేశాడు. మన మీద ప్రేమ, మన మీద జాలి, మన మీద కనికరం ఇప్పటికీ చూపిస్తున్నాడు ఆయన. మనం చేసినా చేయకపోయినా, మనం దానికి లోబడిపోయి బ్రతుకుతున్నా, మనల్ని మనం తెలుసుకోకుండా, మన ఆత్మ పరిశీలన చేసుకోకుండా మనం ఎలా ఈరోజు ఎలా ఉన్నాం? జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడు అన్నాడు. అందుకే మనం చచ్చిన వారితో సమానం. ఇవన్నీ దేవుని మాటలే కదండి, వ్రాయబడిన మాటలే. ఎవరో మళ్ళీ వచ్చి చెప్పిన మాటలే కాదు కదా. మన మీద జాలిపడి కనికరపడి మనం జయించవలసిన దానిని ఆయన చేతికి తీసుకొని క్రీస్తు ద్వారా వారిని మండుగుండంలో పడవేశాడు. పట్టబడ్డాయి, క్రీస్తు ద్వారా పట్టబడ్డాయి. క్రీస్తు లాంటి ఎందరో ఆయన ఫాలో అయిన విశ్వాసుల ద్వారా పట్టబడ్డాయి. అది అందరి వలన కాదు. పరాక్రమశాలులు ఉన్నారు క్రైస్తవుల్లో, ధైర్యవంతులు ఉన్నారు క్రైస్తవుల్లో, వీరులు ఉన్నారు క్రైస్తవుల్లో. వాళ్ళ వలన పట్టబడింది, వాళ్ళ వలన పట్టబడింది. మండుగుండంలో వేయించాడు. లాస్ట్ వర్స్ 21, కడమవారు గుర్రం మీద, కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వాక్యంతో వధించేస్తున్నాడు. క్రీస్తు వెనక ఉన్న క్రైస్తవులు, వీరులు, పరాక్రమవంతులు, బలశాలులు ఉన్నారు. వాళ్ళ నోట నుంచి వచ్చే దేవుని మాట రెండంచుల ఖడ్గం కంటే పదునైనది వాక్యం. ఈ వాక్యాన్ని బోధించటం వలన, ఈ వాక్యాన్ని చెప్పటం వలన, కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. యేసుక్రీస్తు నోట నుండి వచ్చే మాటలే కదా, మన నోట నుండి వచ్చే మాటలు అవి యేసుక్రీస్తు మాటలే కదా, క్రీస్తు మాటలు అవి. ఆ క్రీస్తు మాటల చేత ఎదిరించేవారు, దానిని జయించేవారు, దానిని బంధించేవారు పరాక్రమవంతులు ఉన్నారు. వారు కొద్దిమంది. అదండి అక్కడ వారు కొద్దిమంది. ఆ కొద్దిమందితోనే విజయం సాధిస్తున్నాడు దేవుడు. ఆ కొద్దిమందిలో మీరున్నారా? మీరు కాగలరా? వారి మాంసమును చంపిన వారి మాంసమును, వధింపబడిన వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తిన, ప్రకృతి వాళ్ళని తినేస్తుంది. అదండి పక్షులు. గత వారంలో నేర్చుకున్న జంతువులు, భూజంతువులు, పక్షులు అన్నీ వాటికి ఆహారంగా వేసిస్తున్నాడు బలాఢ్యులను నరికి.
ఆయన కత్తికి రక్తం కొవ్వు గడ్డగట్టేసింది అంటున్నాడు. రాకపోయిన వారం నేర్చుకున్నారు. అది మనం చేసే ఈ సాహసోపేతమైన అతి చిన్న వారమైన మనం, అతి తక్కువ మంది వారమైన మనం, మనం చేసే యుద్ధంతోనే దాన్ని దేవుడు ఓడించాడు. అదే ఈ ప్రకృతి. ఈ ప్రకృతి చూడండి, ఇప్పుడు ప్రకృతి ఎలా సంహరిస్తుందో. పక్షులు మాంసం తింటున్నాయి అంటున్నాడు. భూకంపాలు, అగ్నిపర్వతాలు, మంచు తుఫాన్లు, వరదలు, ఎన్ని ఈరోజు ప్రకృతిని కలిచివేస్తున్నాయి. జనాల్ని శవాలుగా గుట్టలు గుట్టలుగా తేల్చి పడేస్తున్నాయి. అది దీని అర్థం. మనం యుద్ధం చేస్తున్న ఈ రోజుల్లోనే మీరు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. యు ఆర్ సో హ్యాపీ. కానీ వాళ్ళు అమెరికా, బ్రెజిల్, గ్రేట్ బ్రిటన్, ఇటలీ, జర్మనీ, గుట్టలు గుట్టలు శవాలు, గుట్టలు 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 ఇంకా తగ్గలేదు. మనం బాగున్నాం, దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు మనల్ని కాపాడాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుసుకుందాం. అందరికీ సెలవు.